పోలీస్ ఎందుకు అయ్యారు సార్? చిన్నప్పుడు మా మాస్టర్ ఒకటే కొట్టాడే నన్ను, నేను ఎలాగైనా కొట్టాలనుకున్నా. సరే పోలీస్ అయితే మనం కొట్టినా తిరిగి కొట్టలేడని పోలీస్ అయ్యాను. కొట్టడానికి వెళ్ళారా? వెళ్ళాను కొట్టడానికి, ఆయనే కొట్టాడు నన్ను. ఆయన డిఎస్పీ అయిపోయాడు లోపు. ఓ పని చేయండి సార్, ఈసారి మీరు కమిషనర్ అయిపోండి సార్. అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడంటే వద్దులేండి సార్. వద్దు మనకి. మన ఎవరన్నా ఎన్కౌంటర్ చేస్తుంటే బుల్లెట్ మిస్ అయిందా? ఏమేమి సార్? బుల్లెట్ మిస్ అవడం కాదు, అది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే కరెక్ట్ గా హ్యాండ్ గేమ్ చేసి కలిచా. నేను కరెక్ట్ బుల్లెట్ వెళ్ళిందా ఇది హ్యాండ్స్ అప్ అన్నాడు. పైకి వెళ్ళి సంగంలో చెప్పింది బుల్లెట్ సార్. మొన్న కూడా బ్రౌన్ షుగర్ అమ్ముతుంటే పట్టుకున్నాను సార్. ఏంటే మొత్తం వైట్ షుగర్ లాగే ఉంది, దీంట్లో బ్రౌన్ కలర్ ఉంది సార్. ఇదే అమ్మేస్తున్నాడు సార్. రష్యా నుంచి మనకి కొత్తగా గన్ లాంచ్ అయింది సార్. పిడి లేదండి, పెరి పిడి ఉండదు సార్. దీనికి డైరెక్ట్ గా ఎలుపు అంటే వెళ్ళిపోద్ది సార్. సార్ ఈ గన్ కి చాలా స్పెషాలిటీ ఉంది సార్. ఏంటిది? మనం కాల్చాలి అనుకున్నప్పుడు ఇలా గన్నెలు పెట్టి కాల్చేమనుకోండి సార్, వెనకాల ఉన్న దొంగడు చచ్చిపోతాడు సార్. అదేంటి? దీని పేరు యూటర్న్ గన్ సార్. అలా వెళ్ళి యూటర్న్ తీసుకొస్తారు సార్. అంటే ఇప్పుడు ఎదురు ఉన్న కాల్చాలంటే ఇలా వెనక్కి తిరిగి కాల్చాలా? ఎదురు ఉన్న స్ట్రైట్ కాల్చొచ్చు సార్. మరి అప్పుడు యూటర్న్ ఎందుకు? ఇది ఒకసారి యూటర్న్ వెళ్తుంది సార్, ఒకసారి స్ట్రైట్ వెళ్తుంది సార్. ఇది బుల్లెట్ ప్రూఫ్ గన్ సార్. దీనికి కలిస్తే దీనికి ఏమవదు, కలిస్తే దీనికి ఏమవదు. దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది సార్. ఏంటిది? ఇది బుల్లెట్ వెళ్ళినట్టు పనిచేస్తుంది. ఇది ఇంకో గన్ వచ్చింది సార్. ఇదేంటి? ఇది ఒకేసారి రెండు బుల్లెట్లు వెళ్తాయి సార్ ఒకేసారి. ఎందుకు రెండు బుల్లెట్లు? బుల్లెట్ వెళ్తాయి సార్, వాడికి వార్నింగ్ ఇస్తుంది, వెనకపోతే బుల్లెట్ వెళ్ళి గుచ్చుకుంటుంది సార్. వాడు ఒకవేళ అంటే వాడు సారీ చెప్పాను రెండు వెనక్కి వచ్చేస్తాయి సార్. ఈ గన్ లేదు, మిషన్ గన్స్ ఏం రాలేదా? నేను యాక్చువల్ గా మిషన్ గన్ అడిగాను సార్. లేదన్నారు, పట్టుకోండి సార్. ఇప్పుడు మిషన్ గన్ సార్, ఇప్పుడు మిషన్ గన్ సార్. ఏంటి ఈ టెర్రరిస్ట్? ఇప్పుడు మీరు టెర్రరిస్ట్ అడిగాను అనుకోండి, ఆ టెర్రరిస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తారు మనం చూడలేము. వన్ వచ్చి చెక్ చేయి సార్. ఇది మొత్తం హైదరాబాద్ మ్యాప్ సార్. ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో మొత్తం డాట్స్ పెట్టుకున్నాడు. నీకనే తెలుసు అది. పక్క అష్టసం ఆడుతున్నాడు కదా, పక్క అష్టసం ఆడుతున్నాడు కదా. సెల్లోకి కూర్చో. ఎవరన్నా సెల్ వెనక పక్క కూర్చుంటారు, మీరే ముందు కూర్చోమంటున్నారు. ఈ సెల్ స్పెషల్ ముందే కూర్చోవాలి. మరి బయటకు వచ్చి కూర్చుంటే? బయటకు రాలేవు, కూర్చున్న తర్వాత బయటకు వద్దాం. రాని ట్రై చేయి, ట్రై చేయి. సార్ రాలేకపోతున్నా సార్. చూసావా సార్, మీరు ఎలా వెళ్తున్నారు? నువ్వు యాడ్ చేస్తున్నావు అంతే, నువ్వు యాడ్ చేస్తున్నావు అంతే. లాక్డౌన్ టైంలో బయట ఎందుకు వచ్చావు? మాస్క్ కోసం వచ్చా, మెడికల్ షాప్ కి వెళ్ళా. మరి మాస్క్ ఏది? ఆడు మాస్క్ ఉంటేనే మెడికల్ షాప్ లో రావాలని పెట్టాడు. ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ పెట్టు కొట్టడం కాదు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే బెండ్ చేసుకుని వెళ్ళవన్ ఉప్మాలు ఉప్మాలు బాక్సులు బాక్సులు తిన్నవారా? ఏ రోజున మాకు పెట్టారా? ఏ రోజున మాకు పెట్టారా? ఏంటి వద్దులు? ఏం చేస్తా? వద్దులు ఎవరిని పట్టుకున్నావు తెలుసా నువ్వు? ఏం చేస్తాడు రా? గ్రాండ్ గా ఆడుతున్నాడు సార్. సెకండ్ రౌండ్ మ్యాప్ కనిపించమని ఉద్యోగాలు పోతాయరా? సార్ చిన్న కంప్లైంట్ సార్. ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏంటి? జబర్దస్త్ లో చాలా మంది కామెడీ అని చెప్పి మోసం చేస్తున్నారు సార్. సార్ ఇంకా కింద చాలా మంది ఉన్నారు సార్, మీ ముందు చేశారు సార్ వాళ్ళు. కామెడీ చేస్తాను చెప్పి కామెడీ చేయడం ఎవరు? అది మీరే సార్. ఇంతకీ అన్న ఎవరు? అన్న తెలియదు. ఎవరు? చిడ్బాబు, చిడ్బాబు. మ్యాప్ దొరికిందండి. క్యాబ్ బుక్ చేసుకు వెళ్ళిపో, క్యాబ్ బుక్ చేసుకు వెళ్ళిపో. ఇక్కడ నుంచి అన్న చక్కగా కామెడీ చేయండి మాలాగా. ఎవరిలాగా? తిన్నారా, తిన్నారా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని నాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్ద
బుద్ధులిస్తారు గాని లేది లేడి చమ్మా. కూర్చోండి. ఫ్రెండ్స్ అంటే మనవరా, ఏదైనా కూడా కలిసే. మనం ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే ఆ దేవుడు మన ముగ్గురు కలిపి ఒకే ముహూర్తం పెళ్లి పెట్టాడు. ఈ రోజు ఫస్ట్ డేట్ కూడా ఒకే ముహూర్తం పెట్టాడు. అమ్మాయి ఒకరే కాదు కదా. మీ మామగారు ఏం పెట్టారు? మా మామయ్య దగ్గరికి వెళ్ళి కట్నం అడిగాను రా. కట్నం అడిగిన గాడిద అన్నాడు. నేను గాడిదనే కట్నం అమ్మని చెప్పా. ఆయన ఏం చేశాడు? గాడిద డబ్బులు ఏం చేసుకుంటుందో పెట్టలేదు. వసే, నువ్వు నా పిల్లవే. నువ్వు నా పిల్లనివే. ఏయ్, నువ్వు నా పిల్లలో ఇక్కడ నిలబడాలి. అరే సీను, నా వైఫ్ రా. నా వైఫ్ రా. మీ వైఫ్లు తెలుసా ఇది? మీ వైఫ్లు తెలుసా ఇది? నా వైఫ్ రా. మరి రష్మి తెలిసే విషయం? రష్మి మంచిది రే, వందు. నువ్వు చేయి అది తీసేలేండి, లేకపోతే తీసేద్దు. ఇవన్నీ కాదు కదా రే, హనీమూన్ అడగలుగుతారా? మంచు ప్రదేశాలు అంటే చాలా ఇష్టం. ఓకే, అలా మంచు కురుస్తుంటే గజ గజ వణికిపోతుంది. మరి చెప్పేం పద, మనం ఫ్రిడ్జ్ లోకి పోదాం. నాన్న, మనం అడగాలని చెప్పు. ఆకాశం అంత హైట్ ఉండాలి, టు వాటర్ ఉండాలి, చాలా చీకటిగా ఉండాలండి. పదమ్మా, మన టెరాస్ మీద వాటర్ ట్యాంకర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే చుట్టూ చీకటే, మొత్తం వాటరే. బాగా అలవాటు ఉన్నట్టు. మన హనీమూన్ వాళ్ళ వీళ్ళ ఉండకూడదు, చాలా స్పెషల్ గా ఉండాలి. సొరంగం బెటర్. మన హనీమూన్ వాళ్ళ వీళ్ళ ఉండకూడదు, చాలా స్పెషల్ గా ఉండాలి. ఇప్పటి వరకు ఎక్కడ ఎవరికి జరిగినట్టు ఉండాలి. అయితే కష్టం అమ్మా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ రా. మనం కూడా ప్రాక్టీస్ చేయలేదు చూసా, మన వైఫ్ మనకే తెలియట్లేదు. అటు మీ వైఫ్ నువ్వు పెట్టరా? ఏదైనా ఓకే. వీళ్ళు నాకు పెళ్లి చేస్తా అని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఫస్ట్ నైట్ ఎట్లా చేసుకుంటారో చూస్తా. అరే సీనో, సీనో, అరే రామ్ప్రసాద్, అరే సుందర్ రాంప్ర, అరే నువ్వు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ చేసా. కన్ఫ్యూజ్ కాదురా, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. అరే నాకు మంది ఇచ్చేసి ఏంటరా మీరు, మనం చిన్న ఉన్నప్పటి నుంచి ఆటలు ఆడుకుంటుండే కదరా, ఆడుకుందాంరా. అరే పని చేద్దారా, కళ్ళగంతలు ఆడదారా. నేను తెచ్చా ఇగో. అరే గంతలు కట్టావా? మీ వైఫ్ కూడా బిలు అమ్మా, రండి బయటికి. రెడీ రా సన్నీ. ఎక్కడున్నా చెప్పుకో. చెప్పుకో ఎక్కడున్నాను. నువ్వు బాధ ఎక్కడా? కొంచెం రైట్, నీ పక్కన ఇక్కడ. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకో, అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకో. ముగ్గురు బయటికి రండి రా. మీరెవరు? ఐఎమ్ పోలీస్. ఓ రైడింగ్ సార్, నా పెళ్ళి అయిపోయింది సార్. చేయాల్సిన పనులన్నీ చేసి హ్యాపీగా ఫస్ట్ రైజ్ చేసుకుంటున్నారా? ఏం చేశాను సార్? చెప్తా, ఇదో అమ్మా ఇలారా. సార్ సార్, మా పెళ్ళి అయిపోయి అమ్మాయి వద్దు సార్. జబర్దస్త్లు ఆడిసెన్స్ పెడుతున్నారంట కదా, అందుకే ఇలా పర్ఫార్మెన్స్ చేసి యాక్టింగ్ చేసా. ఎలా ఉంది? పోలీస్ యూనిఫామ్ వేసా కాబట్టి దెబ్బలు అని పిలిపించిందే. నేను రా, నాకు తెలుసురా నీ కుళ్ళు. నాకు పెళ్లి చేసిన తర్వాత మీకు ఫస్ట్ నైట్. అరే మాకు పెళ్లి లేకపోయినా పర్లేదురా, ఇది ఫస్ట్ నైట్ చాలా ఉంటాయి.